నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు మరోసారి సంతోష్ జాదవ్ గారు ఉన్నారు ఇండియన్ ఫార్మర్ ఛానల్ హిందీ ఛానల్ దాదాపు నలభై లక్షల మంది సబ్స్క్రైబర్లు వాళ్ళ ఛానల్ కు ఉన్నారు భారతదేశంతో పాటు అనేక దేశాల్లో తిరుగుతూ వ్యవసాయంలో అనేక రకాల విషయాలను వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం టమాటా సాగు చేస్తున్నారు ఈ టమాటాలో కూడా అనేక రకాల నూతన పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు ఏమేం జాగ్రత్త ఎనిమిది దూరం తీసుకున్నారు చాలా దూరంగా వేసుకున్నారు పంట తీసుకుంటే కూడా చాలా బాగా వచ్చింది ఎందుకు ఇట్లా దూరం దూరంగా వేసుకున్నారు ఎన్ని మొక్కలు ఒక ఎకరంలో వేసుకున్నారు ఎంత ఖర్చయింది ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు అని పూర్తి స్థాయి సమాచారం సంతోష్ జాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సో మచ్ ఏ టమాటర్ బి బహుత్ దూర్ పే హై దూర్ క్యా आ, आ, एक मेजर चीज ये है कि मैं सालों से देख रहा हूँ महाराष्ट्र में नासिक में सबसे ज्यादा टमाटर लिया जाता है वो चार फीट के हिसाब से लिया जाता है तो टमाटर में होता क्या है कि हमारे यहाँ पे लेबर तो है लेकिन फार्मिंग में काम करना नहीं आ रहा है वो तो हमें लेबर की दिक्कत होती है तो हमें दो तीन दिन पे स्प्रे करना पड़ता है वो एक दिक्कत है जब ये टमाटर पास पास में रहता है तो ये टमाटर उस टमाटर पे घिसता है और डिजीज आते हैं लोग भी इससे चल नहीं पाते फील्ड भी कम है फील्ड भी कम आता है तो हमने क्या किया इसका डिस्टेंस बढ़ा दिया हमने डिस्टेंस रखा है ये रोड टू वो रो आठ फीट का

तो जैसे खुलेगी ट्रैक्टर हम तुरंत घुमा सकते हैं तो वही अगर बारिश आ गई तो हमें स्प्रे करना है तो क्या करना पड़ता है लेबर लाना पड़ते हैं वो पाइप से स्प्रे करना पड़ेगा पानी भरना पड़ेगा और पानी जाएगा ट्रैक्टर हमें हाथ से जाएगा 500 से 600 लीटर ट्रैक्टर से केवल 200 लीटर जाएगा ब्लोअर से ठीक है एक बात वाल ये वालセプトన ఏంటంటే మొత్తం ఇది 8 8 అడుగుల దూరం తీసుకున్నారు ఈ మొత్తం వీళ్ళు ఆరు వేల మొక్కలు వేసుకున్నారు సాధారణంగా అయితే ఎనిమిది వేలు పైన పదివేల వరకు కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు ఈ మధ్యలో కూడా ఇంకొక లైన్ వేసుకుంటారు ఇలా వేసుకోవడం వల్ల ఈ చెట్టు ఈ చెట్టు కలిసిపోతుంది ఈ కాయలన్నీ దగ్గరికి కలిసిపోతాయి దిగుబడి తగ్గుతుంది అదేవిధంగా దగ్గరికి కలిసి గాలి ఆరకపోవడం వల్ల గాలి పారకపోవడం వల్ల ఆ రోగాలు వచ్చి మొక్కల ఎదుగుదల సరిగ్గా ఉండదు కాబట్టి ఈ రకంగా ప్లాన్ చేసుకున్నా అదే అదేవిధంగా టమాటా సాగు చేసేటప్పుడు మందులు స్ప్రే చేయాల్సిన అవసరం చాలాసార్లు ఉంటుంది కాబట్టి ఆ మందులు స్ప్రే చేయడానికి కానీ మనుషులు దొరకని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లా దూరంగా వేసుకోవడం వల్ల తోటే మందులు స్ప్రే చేసుకోవడానికి వీలవుతుంది ఇరవై నిమిషాల్లోనే ఈ ఒక్క ఎకరంలో మందులు స్ప్రే చేయగలుగుతున్నాం వర్షాలు వచ్చిన సీజన్లో కూడా ట్రాక్టర్ ద్వారా పని అయితే తొందరగా అయిపోతుంది మామూలుగా వేరే సీజన్లో అయితే వాటర్ తీసుకోవడానికి మనుషులు కావాలి దగ్గర దగ్గరగా వేసుకున్నప్పుడు చాలా అవసరం ఉంటుంది అట్లాంటివన్నీ లేకుండా ఉండడం కోసం ఇట్లా దూరంగా వేసుకున్నామని చెప్తున్నారు మొత్తం ఇట్లా వేసుకున్న ఈ ఆరు వేల మొక్కల నుంచి దిగుబడి మరి ఏమైనా తగ్గుతుందా లేదంటే మొత్తం ఎంత దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళని అడుగుదాము ఏ పూరా ఎక్కర్సే సే ఈల్డ్ ఆప్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ తో ప్లాంట్స్ కమ్ కమ్ అంతర్ బడానే పే ఈల్డ్ అచ్చా बहुत ज़्यादा है 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 अंदर भी है। <laughs> अंदर भी से भरा हुआ है। हाँ। पूरे का पूरा ये ऊपर तक भरा हुआ है ये देखिए तो डिस्टेंस बढ़ाने पे इल्ड कम नहीं होगा इल्ड अच्छा ही आएगा छे प्लांट, छे प्लांट से हम पर प्लांट एट केजी लाते हैं, केजी, तो, केजी लो, पर प्लांट अगर हम एट के जी लाते हैं तो हमारा यहाँ पे देखिये सिक्स थाउजेंड प्लांट है इंटू एट के जी कितना ఆరు వేల చెట్ల నుంచి ఎనిమిది కేజీల నుంచి మొత్తం నలభై ఎనిమిది వేల కేజీలు అంటే నలభై ఎనిమిది టన్నుల దిగుబడి తీసుకోవచ్చు అని అనేది వాళ్ళు చెప్తున్నారు మొక్కల సంఖ్య తగ్గింది కాబట్టి మనకు దిగుబడి తగ్గుతుందేమో అన్న అనుమానం చాలామందికి ఉంటుంది కానీ అలా కాదు దూరం దూరంగా వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడి వస్తుంది అనేది చూపిస్తున్నారు ఇక్కడ కాయలు కూడా మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా చాలా కాయలు కనబడుతున్నాయి ఈ చెట్లలో లోపలి వరకు చూడొచ్చు ఇది చాలా కాయలు కనబడుతున్నాయి ఒక చెట్టు నుంచి ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ కాయలే ఇంకా చాలా ఉన్నాయి లోపలికి చూసుకోవచ్చు సో ఇట్లా చాలా బాగా దిగుబడి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు దిగుబడి తగ్గుతుంది అనేది మాత్రం అపోహ మాత్రమే దూరం దూరంగా వేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం థర్టీ ఎయిట్ టన్ ని కాలే లాస్ట్ ఇయర్ గత ఏడాది వేసుకున్నప్పుడు మొత్తం ముప్పై ఎనిమిది టన్నులు ఒక ఎకరం నుంచి తీసుకున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా ఆ చెట్టుకు ఎనిమిది కేజీలు తీసుకుంటే నలభై ఎనిమిది టన్నుల వరకు డిస్టెన్స్ దూరే ప్లాంట్లో సే ఆ కిలో నితాయి దూరం వేసుకోవడం వల్ల ఒక చెట్టు నుంచి ఆరు నుంచి ఎనిమిది కేజీల దిగుబడి కూడా తీసుకోవడానికి ప్రొడక్షన్ కాస్ట్ తీన్ సెచ్ ఆరు రూపాయలు అవుతాయి ఒక్క కేజీ టమాటా పండించడం కోసం వీళ్ళు పెట్టుకుంటున్న పెట్టుబడి మొత్తం మూడు నుంచి నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందని అవుతుంది అని చెప్తున్నారు అంత రకనికి ఇంకా ఇంత హైట్ కూడా పెరుగుతుంది అంటున్నారు ఈ కర్ర ఇక్కడ పడుకుంది కదా ఇక్కడ ఇంకొక ఔరేక్ లైన్ బి లైన్ ఇంకొక లైన్ కూడా దీనికి అటాచ్ చేసుకొని చేసుకుని చెట్టు కట్టుకుంటారు ఏ వెరైటీ క్యాహ్ ఈ వెరైటీ సింజంటా టూ వన్ సెవెన్ ఫోర్ సింజెంటా కంపెనీకి చెందిన టూ వన్ సెవెన్ ఫోర్ అనే వెరైటీ వీళ్ళు వేసుకున్నారు ఇవి పొడుగా వస్తాయి తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా తీసుకుంటారు ఇక్కడ నుంచి మనకు సప్లై అవుతూ ఉంటాయి ఇదర్ ఏ కితే దిన్ క్రాప్ హే పురా సిక్స్టీ ఫోర్ డేస్ అరవై నాలుగు రోజులు అవుతుంది ఇప్పటికి వేసుకొని ఇంకా కటింగ్ అయితే కాలేదు ఏక్ వీక్ హోనికే బాద్ ఏ కటింగ్ కర్నే కా హా టోటల్ హా 10 డేస్ మే కటింగ్ చాలు హో జాయేగా ఇంకొక 10 రోజుల్లో ఈ తోట నుంచి కటింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అప్క కితనా ఎక్స్‌పీరియన్స్ హై ఏ టమాటర్ మే అవి టమాటర్ గా తీన్ సే చాలా చార్ సాల్ కా ఎక్స్పీరియన్స్ హై మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి టమాటా సాగు చేస్తున్నారు కాకపోతే వాళ్ళు రోజు అనేక సంఖ్యలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎంతో మంది రైతుల వ్యాపార క్షేత్రాలను కూడా చూస్తున్నారు వాళ్ళ సాగు అనుభవాలను అన్నిటి కూడా చూసుకొని ఈ రకంగా దూరం వేసుకున్నారు అప్ ఇత్త దూర్ కా టమాటర్ కిదర్ బి దేఖా ఆర్ నై నై దేఖా తా మేనే నేను ఖుద్ కియా నేను 7 ఫిట్ కా దేఖా తా 6 దేఖా తా నేను 8 కియా ఆహా ఐదు ఆరు ఫీట్ల దూరం ఏడు ఫీట్ల దూరం వేసుకున్నది అయితే చూశాను ఎనిమిది ఫీట్ల దూరం వేసుకున్నది ఎక్కడా చూడలేదు కానీ నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇట్లా దూరంగా వేసుకుని గత ఏడాది కూడా వెనకాలన్న ఎకరంలో చేశాం అప్పుడు ముప్పై ఎనిమిది టన్నుల దిగుబడి వచ్చి బ్రే కి బాధా ఇస్తే నుసానికి ఇది తక్కువగా ఇట్లా దూరం వేసుకోవడం వల్ల మొక్కలు తక్కువ పడతాయి మొక్కలు తక్కువబట్టాయి కాబట్టి వాటికి వేసుకోవాల్సిన ఎరువు తక్కువ అవసరం పడుతుంది అదేవిధంగా దానికి స్ప్రే చేసుకోవాల్సిన మందు తక్కువ పడుతుంది దాంతోపాటుగా ఇంత ప్లేస్ ఇచ్చుకున్నాం కాబట్టి ట్రాక్టర్ ద్వారా కడుతున్నాం కాబట్టి మనుషులు తక్కువ పడతారు కాబట్టి ఖర్చు చాలా తగ్గుతుంది అనేది ట్రాక్టర్స్ ఇసుకు బహర్ బి నికాల్తే అదే ట్రాక్టర్ లో ఈ పంటను కూడా తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది ఓబి అచ్చా ఎందుకంటే ఈ టమాటా అనేది చాలా బరువు తగ్గిన వ్యవహారం ట్రేలు నింపుకుంటాం కదా కటింగ్ చేసిన తర్వాత ట్రేలు నింపుకొని ఆ ట్రేల్ అన్ని కూడా ట్రాక్టర్ తీసుకొచ్చుకొని దాంట్లో పెట్టుకొని ట్రాక్టర్ ద్వారా కూడా తీసుకెళ్లే ఏక ఆదమీ 5 ఎకర్ హ్యాండిల్ కర్ సక్తా హై ఏక ఆదమీ హా ఏక ఆదమీ 5 ఎకర్ టమాటా హార్వెస్ట్ కర్ సక్తా హై ట్రాక్టర్ కే దమ్ పే ఒక్క ఆదమీ ఒక్క మనిషి ఉన్నా కూడా 5 ఎకరాల టమాటా సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది టమాటా कटिंग करने के भी हाँ आदमी चाहता है हाँ कटिंग हा, करने के लिए बस लेबर चाहिए labor बाकी चाहिए। तो पूरा एक आदमी और एक ट्रैक्टर कर सकता है अगर आपके पास पैसा नहीं है तो गवर्नमेंट ट्रैक्टर में सवा लाख सब्सिडी दे रही है महाराष्ट्र में इधर आ, आपके तेलंगाना में है, है। सब्सिडी है, है तो वो ले सकते हैं या तो आप सेकंड हैंड ट्रैक्टर एक दो लाख का ले सकते हैं और पीछे एक ब्लोअर एक ट्रॉली बस ठीक है అది చెప్తున్నారు ఒక్క మనిషి ఐదు ఎకరాల్లో టమాటా సాగు చేసుకోవడానికి ఇలాంటి విధానంలో వేసుకుంటే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఒక ట్రాక్టర్ ద్వారా మందు కొట్టుకోవచ్చు అదే ట్రాక్టర్ ద్వారా పంట తీసుకెళ్ళొచ్చు కేవలం పంట కోసినప్పుడు మాత్రమే కొంతమంది మనుషుల అవసరం పడుతుంది పంటను కత్తిరించుకోవడానికి మిగిలిన పనులన్నీ కూడా దాంతో చేసుకోవచ్చు స్ప్రేయర్ వేసుకొని మందులు స్ప్రే చేసుకోవచ్చు ట్రాలీ వేసుకొని టా టమాటాలు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అంటున్నారు కైసే టమాటార్క కే ఎక్స్పీరియన్స్ క్యా హాయి రేట్ కేహాయి हाँ आ, मेरा एक्सपीरियंस ये है कि टमाटर का रेट जो है अभी जून जुलाई में जो है सौ रुपये अस्सी रुपये गया था वो इस साल जो है गर्मी में प्लांटेशन कम था साउथ में भी मिडल इंडिया में भी और नॉर्थ में भी क्योंकि टेम्परेचर बहुत ज़्यादा था तो इस साल हाई टमाटर सौ है दस कैरेट बेचा था सौ रुपए से फिर सत्तर रूपए से बेचा फिर पचास से बेचा फिर पैंतीस से बेचा और अभी 4 चार रुपए के जी चल रहा है चार रुपए तो अभी बंद कर दिया मैंने क्योंकि चार रुपए मेरी प्रोडक्शन कॉस्ट ही है तो टमाटर का मेरा पर्सनली अनुभव यह है की साल भर आपके फार्म से टमाटर चालू रहना चाहिए वो फार्म खत्म होगा ये चालू हो जाएगा ये होने के बाद उसमें लगेगा उसमें फिर उसमें तो साल भर आपके फार्म से जब टमाटर जाएगा तो एवरेज रेट आपको से मिलेगा पंद्रह से बीस हाँ, एवरेज रेट देखना है हमें अभी चार रूपए है तो मैं डिमोटिवेट नहीं हूँ उसको निकाल के फेंकूंगा इस पे फोकस करूंगा इसका जब हार्वेस्टिंग चालू हो जाएगा तो दूसरा लगाऊंगा ये खत्म होने तक नया चालू हो जाएगा मेरा पंद्रह से बीस रूपया आने तो आपको बहुत फायदा होगा फोर्टी टन बीस रुपए से एट लाख होता है एट लाख होता है खर्चा क्या है ढाई से तीन लाख रुपए तीन लाख तीन लाख रूपया फाइव लाखी रुपीज है पूरे सीजन में अगर आप फोर लाख माइनस कर देंगे पूरा खर्चा तो फोर लाख सीधा सीधा फिफ्टी परसेंट बचेगा बीस रुपए से लेकिन बीस रुपए रेट हर बार नहीं मिलता है पूरा है तो आपको चार एकड़ फार्म चाहिए चार एकड़ फार्म ఆయన చెప్తున్నారు ఏంటంటే టమాటా సాగులో ధరలు ఎప్పుడు స్థిరంగా ఉండడం లేదు అలాగని మనం నిరుత్సాహపడకూడదు అని చెప్తున్నారు ఆ పక్కన కూడా టమాటా వేసుకున్నారు అందులో ఈ సంవత్సరమే వంద రూపాయలకు కేజీ కూడా అమ్మిన రోజులు ఉన్నాయన్నారు ఎనభై రూపాయలు అమ్మాము అరవై రూపాయల కేజీ అమ్మాము యాభై రూపాయల కేజీ అమ్మాము ఇప్పుడు నాలుగు రూపాయల కేజీ అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక కోయడమే వదిలేసాము ఎందుకంటే పండించడానికి కేజీకి నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని కోసి అమ్మితే అదే ధర వచ్చినప్పుడు కోసినందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో దాన్ని వదిలేసామని చెప్పారు అలా అని చెప్పేసి టమాటా సాగును మాత్రం పక్కన పెట్టలేదు అక్కడ అది ఉండగానే ఇక్కడ ఇది వేసుకున్నారు ఇది అయిపోతున్నా కానీ ఇంకో చోట కూడా వేసుకుంటాం ఇట్లా మొత్తం నాలుగు ఎకరాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి టమాటా వేసుకుంటూనే వెళ్తూనే ఉంటాము ఇలా వెళ్ళడం వల్ల సగటున పదిహేను నుంచి ఇరవై రూపాయల కేజీ ధర వస్తే కూడా మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఇరవై రూపాయల కేజీ వచ్చినప్పుడు నలభై టన్నుల దిగుబడి తీసుకుంటే ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం టమాటా మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చుగా వెళ్తుంది కాబట్టి ఒక ఐదు లక్షల రూపాయలు ఒక ఎకరానికి లాభం తీసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ ఇది ఒకసారి మాత్రమే టమాటా వేసి ఐదు లక్షల రూపాయలు ఎకరం మీద మిగులుతాయంటే అలా మాత్రం సాధ్యం కాదు సంవత్సరం పొడవుతా ఎప్పుడు టమాటా మన దగ్గర ఉండేలాగా చూసుకుంటూ వెళ్తుంటే ఒకసారి అధిక ధరలు వస్తాయి ఒకసారి తక్కువ ధరలు రావచ్చు మొత్తంగా సగటున పదిహేను నుంచి ఇరవై రూపాయల కేజీ వస్తే మాత్రం మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది తనకు తెలిసిన అనుభవంగా సంతోష్ జాదవ్ గారు చెప్తా ఉన్నారు इधर कितना एकड़ में टमाटर क्राप है मेरा तीन एकड़ का टमाटर क्राप है वो एक एकड़ ये एक एकड़ एक इसके नीचे का। इसके एक। और बाकी का दो से ढाई एकड़ मेरा शिमला मिर्च रहता है वो अभी मैं आपको दिखाता हूँ एक ही वेरायटी है पूरा तीन एकड़ में नहीं नहीं नहीं, नहीं, नहीं वो सेमिनस का आर्यमान है हाँ, हाँ। आर्यमान वरायटी ये सिंजेंटा की इक्कीस इसके बाद గర్మీకి అలగే थैंक यू सो मच ఇది చెప్తా ఉన్నారు వేర్వేరు సీజన్ లో వేర్వేరు వెరైటీలు వేసుకుంటున్నారు ఈ ఎకరంలో వేసుకున్న వెరైటీని ఇంకో ఎకరంలో వేసుకోలేము అని చెప్తున్నారు అలాగే వర్షాకాలంలో ఒక రకమైన వెరైటీ టమాటా సాగు చేస్తే యాసంగి ఎండాకాలం సీజన్ వచ్చే వరకు ఒక రకంగా చలికాలంలో పండించినప్పుడు ఒక రకంగా ఇట్లా వేరు వేరు వెరైటీలను వేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ టమాటా సాగు మాత్రం మొత్తం మూడు నాలుగు ఎకరాల్లో వీళ్ళు సాగు చేస్తున్నారు మూడు నాలుగు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు ఎప్పుడు టమాటా సాగు చేస్తుంటే ఒకసారి మాత్రం మంచి ధరలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకసారి మాత్రమే సాగు చేస్తే అప్పుడు మనకు ధరలు రాకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనేది వాళ్ళ అనుభవం చెప్తున్న దాని ప్రకారం మనకు తెలుస్తుంది సంతోష్ యాదవ్ గారికి చాలా పంటల సాగులో అనుభవం ఉంది ముందు మరొక వీడియోలో మరొక పంట సాగులో వరికున్న అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే